वेलकम टू हेल्थ फाइल करोना पैंडमिक इंट्लो पिल्ललु उन्न वाळ्ळु इंट्लो पिल्ललु पेद्दलु ओके इंट्लो उन्न वाळ्ळु चाला टेंशन की गुरवुतुन्नारनि चेप्पुकोवच्चु इलाने एला मेनेज चेयालि पिल्लल करोना लक्षणालु एला उंटायि पेद्दलो लागने उंटाया वाळ्ळ सिम्टम्स एमैना डिफरेंट गा उंटू उंटाया वाळ्ळकि ट्रीट्मेंट एला उंटुंदि इलांटि भयालु कूडा नेलकोंटुन्नायि कोंतमंदि केसेस पिल्लल कूडा चूस्तुन्नामु कोंतमंदि मरणालकु कूडा गुरवुतुन्नारु पुट्टिन पिल्ललकि पसिकंदुलकु कूडा करोना पाजिटिव रावडं कूडा गमनिस्तुन्नाम मरि ई विषयालन्निटि गुरिंचि अडिगि तेलुसुकुंदाम रेन्बो हास्पिटल्स इंटेन्सिव केयर स्पेशल డాక్టర్ దినేష్ కుమార్ చిట్లా గారిని అడిగి హలో సార్ వెల్కమ్ టు ది షో అండి పిల్లలు అంటే పిల్లల్లో ఇమ్యూనిటీ ఉంటుంది ఆ ఇన్హిబిటర్స్ అవి లేవు అట్లాంటివి అన్ని చాలా న్యూస్ ఉంటాం మళ్ళీ పాజిటివ్ ఉన్నాయని వింటుంటాం కొంతమంది పిల్లలు మరణాలకు కూడా గురవుతున్నారు అంటే పుట్టిన వెంటనే బై బర్త్ే పాజిటివ్ రావడం కూడా చూస్తున్నాము అసలు ఏంటంటే కరోనా పిల్లల్లో ఎలా ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ ఉంటుందంటారు అంటే ఇప్పుడు కరోనా వైరస్ ట్రాన్స్మిషన్ అంటే అండి ఇప్పుడు ఒకటేమో డ్రాప్లెట్ అంటే ఎవరైనా కాఫ్ చేస్తే మన దగ్గర వచ్చి దట్ ఈస్ వన్ వే ఆఫ్ ట్రాన్స్మిటింగ్ అన్నమాట రెండోది ఏమైనా దగ్గింది సపోజ్ యూ టచ్ సంథింగ్ వేర్ దిస్ ఏరోసాల్ ఇస్ దేర్ దాని మూలాన కూడా ట్రాన్స్మిట్ అవుతుంది ఒకటి వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారు అంటే మదర్ దగ్గర నుంచి బేబీకి త్రూ సెట్ ఆఫ్ యూనో ప్లాసెంటా ట్రాన్స్మిట్ అని అలాంటికి ఓన్లీ వన్ ఆర్ టూ కేసెస్ రిపోర్టెడ్ ఉంది అంటే ద స్మాలెస్ట్ బేబీ రిపోర్టెడ్ ఇస్ మన అమెరికాలో 16 అవర్స్కి ఒక బేబీ పాజిటివ్ వచ్చిందనమాట సో ఆ బేబీ ప్రాబబ్లీ వి ద మెడికల్ ఎవిడెన్స్ ఏంటంటే మదర్ నుంచి బేబీ వ్యా బ్లడ్ ట్రాన్స్ఫర్ అయిందని దట్ ఈస్ వాట్ ద కంక్లూజన్ అనమాట కానీ కామనెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఈస్ డ్రాప్లెట్ సమ్వన్ కాఫింగ్ ఆర్ ఎవరైనా ఏదైనా టచ్ చేసి వైరస్ ఉన్నదాన్ని అది బేబీని టచ్ చేస్తాము దట్ ఈస్ వాట్ ఇస్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనమాట సో అదే ద్వారా పిల్లలు రైట్ ఫ్రమ్ బర్త్ టిల్ 18 ఇయర్స్ ఏ పిల్లలకైనా దీని ద్వారానే మనకి కరోనా వైరస్ అనే వస్తుంది అనమాట కరోనా జబ్బు COVID-19 అనే జబ్బు వస్తుంది వాళ్ళు బట్ లక్కీలీ కంపేర్ టు అడల్ట్స్ చిన్నపిల్లలకి ఈ సిమ్టమ్స్ తక్కువగా ఉన్నాయి ఇప్పుడు చూస్తూ ఉంటే ఇప్పుడు ఫ్యూసే 100% ఎవరైతే COVID-19 పాజిటివ్ ఉన్నారో దాంట్లో పిల్లలు మీరు ఇటలీలో చూడండి చైనాలో చూడండి ఆర్ అమెరికాలో చూడండి 1-5% ఆఫ్ ద పాజిటివ్ కేసెస్ అంటే చాలా తక్కువ మంది చిన్నపిల్లలకి ఇది పాజిటివ్గా వస్తుంది దీనికి కామనెస్ట్ కారణం ఏంటంటే ఒకటి పిల్లలు ఇంట్లోనే ఉంటారు సో వాళ్ళ ఎక్స్పోజర్ తక్కువగా ఉంటుంది సో దే డోంట్ గో అవుట్ ట్రావెలింగ్ అనేది తక్కువగా ఇంట్లోనే ఉంటాము సో ఎక్స్పోజర్ ఒకటి రెండోది ది ఏసీ ఇనిబిటర్ అని ఒకటి వేర్ ఈ కరోనా వైరస్ ఏది వెళ్ళి అటాచ్ అవుతుంది అని లంగ్స్లో నిమోనియా చేస్తామని లేకపోతే మిగతా బాడీ అవ్వేవాళ్ళు లైక్ ఈ కరోనా వైరస్ హార్ట్ని ఎఫెక్ట్ చేయొచ్చు కిడ్నీస్ని ఎఫెక్ట్ చేయొచ్చు సో ఈ అటాచ్మెంట్ అనేది ఈ ఎక్స్ప్రెషన్ అనేది దీనిలో తక్కువగా ఉంటుంది అది సెకండ్ రీజన్ ప్లస్ వీళ్ళకి ఇమ్యూనలాజికల్ రెస్పాన్స్ అడల్ట్ లాగా ఉండదు ఈ మూడు కారణాల మూలాన ఈ చిన్నపిల్లల్లో కంపేర్ టు అడల్ట్స్ మనకి సింప్టమ్స్ తక్కువగా ఉన్నాయి తక్కువగా ఎఫెక్షన్ ఉంటుంది ఓకే అంటే చాలామంది ప్రొఫెషనల్గా ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ మీలాంటి వాళ్ళు డాక్టర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చాలామంది వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు చాలా భయపడడం చూస్తున్నామండి అంటే మరీ ముఖ్యంగా బిలో 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి వాళ్ళకే వచ్చేస్తుందేమోనని అంటే కొంత బిలో 5 ఇయర్స్కి ఏమైనా రిస్క్ ఎక్కువ అంటారా వాళ్ళకి ఇమ్యూనిటీ అంతగా డెవలప్ అవ్వదు కాబట్టి ఇప్పుడు అసెస్మెంట్ చేసామండి మీరు ఈ ఏజ్ గ్రూప్ డివైడ్ చేశారు 1 to less than 1 year 1 to 5 year 5 to 10 year అండ్ మోర్ దెన్ 10 ఇయర్స్ ఈ అన్నిట్లో చూస్తే హై రిస్క్ అనేది లెస్ దెన్ 1 ఇయర్ ఆర్ చిల్డ్రన్ విత్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి లైక్ అసోసియేటెడ్ హార్ట్ ప్రాబ్లం ఉంది లేకపోతే అసోసియేటెడ్ ఏమైనా క్యాన్సర్ ఉంది ఇమ్యునో సప్రెషన్ ఉందాం ఆర్ ఎనీథింగ్ అసోసియేటెడ్ సపోజ్ డయాబెటీస్ ఉంటాము ఆస్థమా ఉంటాము ఇలాంటి పిల్లలకి హై రిస్క్ ఉంటుంది సో లెస్ దెన్ 1 ఇయర్ ఆర్ ఎనీ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్కి ఎక్కువ రిస్క్ ఉంది 1 to 5 ఇయర్స్ వాళ్ళు పర్వాలేదు దే ఆర్ ఆల్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ డూయింగ్ వెల్ మెనీ ఆఫ్ చిల్డ్రన్ మైల్డ్ సిమ్టమ్స్ ఆర్ ఏసిమ్టమాటిక్ ఉంటుంది ఇప్పుడు ఒక స్టడీ మా మెడికల్ జర్నల్ వచ్చింది నియర్లీ 5,000 చిల్డ్రన్ పాజిటివ్ వచ్చింది అసెస్మెంట్ చేస్తే మోర్ దెన్ 80% ఆఫ్ ద కేసెస్లో ఐదర్ మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నారు ఆర్ ఏసిమ్టమాటిక్ ఓకే 80-90% కేసెస్ అలా ఉన్నారు సో ఐ థింక్ దట్ ఈస్ బ్లెస్సింగ్స్ కి చిల్డ్రన్ అంత సివియర్గా రాదు అని కాల్ చేద్దాం అండి విజయవాడ నుంచి భవాని గారు భవాని గారు హలో నమస్తే చెప్పండి హలో చెప్పండి డాక్టర్ గారు వింటున్నారు మీ క్వశ్చన్ అడగండి నమస్తే అండి నమస్కారం డాక్టర్ గారు మీ డాక్టర్లందరికి ముందుగా పాదాభివందనాలు సార్ నమస్కారం థాంక్యూ మా గాడ్ బ్లెస్ యు అండ్ స్టే సేఫ్ దేవుడు కూడా చేయలేడేమో ఉంటే ఓకే అమ్మా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా భవాని గారు అంటే నాకు 4 ఇయర్స్ పాప ఉంది సార్ అంటే ఈ టైం లో
పిల్లలకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అని అడగడానికి కాల్ చేశాను. ఇప్పుడు మీకు అంటే టూ థింగ్స్, ఇప్పుడు ఈ కరోనా వైరస్ సంబంధించిన స్పెసిఫిక్ ఫుడ్ ఉందంటే అలా ఏం లేదు. మామూలుగా మనం బ్యాలెన్స్ డైట్ ఇంట్లో ఈ వాట్ ఎవర్ ఫుడ్ మనీ మీ ఎక్కడైతే ఉన్నారో వాట్ ఎవర్ బ్యాలెన్స్ ఫుడ్ మీకు అవైలబుల్ ఉంది దట్ ఈస్ ఆ ఫుడ్ ఇవ్వండి. మీకు కరోనా వైరస్ స్పెసిఫిక్గా ఈ ఫుడ్ ఇవ్వాలని ఏం లేదు. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే చిన్నపిల్లల ఇంట్లో ఉండి ఇది కావాలి అది కావాలంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. మోర్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ వాట్ వాట్ అనే కానీ మనము ఆల్ ప్రికాషన్స్ తీసుకోవాలి. అంటే ఇవన్నీ చక్కగా వాష్ చేసి మన పిల్లల్ని కూడా మనము హ్యాండ్ వాషింగ్ గురించి నేర్పించి ఇంట్లో వచ్చి అన్ని పదార్థాలని చక్కగా వాష్ చేసి ఇంటికి తీసుకొస్తాము. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మనం, ప్రాపర్గా కుక్ చేస్తాము, ఇలాంటి జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. కానీ స్పెసిఫిక్ ఫుడ్ ఐటమ్స్ అట్లా ఏమీ లేవమ్మా. పిల్లలకి 7 ఇయర్స్ వరకు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, కోల్డ్ అండ్ కాఫ్ ఇలాంటి ఫీవర్స్ రావడం ఎక్కువగా ఉంటుంది. అలాంటి పిల్లలకి కరోనా అన్న పదం ఉంటే పేరెంట్స్ చాలా టెన్షన్ పడుతుంటారండి. వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు సాధారణంగా ఇమ్యూనిటీ అంటే ఏమవుతుంది అంటే అండి, దగ్గర చాలా రకరకాల వైరసెస్ బ్యాక్టీరియా ఆర్ దేర్ ఇన్ ద కమ్యూనిటీ అన్నమాట. సో చిన్న పిల్లలకు ఈ దీనికి ఎక్స్పోజ్ కారు. సో స్కూల్కి వెళ్ళినప్పుడు లేకపోతే చైల్డ్ కేర్లో ఉన్నప్పుడు అప్పుడు పిల్లలు దీనికి ఎక్స్పోజ్ అవుతారు. అందువలన వీళ్ళకి కోల్డ్ కాఫ్ వస్తాము లేదా గ్యాస్ట్రోఎంటరైటిస్ సింప్టమ్స్ వస్తాము, అలాంటి సింప్టమ్స్ వస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ హౌ ఈస్ లెస్ దెన్ 5 ఇయర్స్ లెస్ దెన్ 7 ఇయర్స్కి ఇలాంటి సింప్టమ్స్ అనే దట్ ఈస్ వై వి నార్మలీ సీ దిస్ టైప్ ఆఫ్ సింప్టమ్స్ అనమాట. కరోనా వైరస్ వలన వాళ్ళకి సెపరేట్గా కొత్తగా ఏం ప్రాబ్లం ఉండవండి. ఇన్ఫ్యాక్ట్ బికాస్ ఆఫ్ ఫ్రీక్వెంట్ ఎక్స్పోజర్ అలా ఇన్నెట్ ఇమ్యూనిటీ అంటే అబిలిటీ టు ఫైట్ సర్టన్ థింగ్స్, అబ్నార్మల్ ఇమ్యూనియాలజికల్ రెస్పాన్స్ లేకుండా ఉంటాము ఇస్ ప్రాబబ్లీ వాట్ అని దట్ ఈస్ వన్ ఆఫ్ ద థియరీ. ఇప్పుడు థియరీ అబౌట్ వై చిల్డ్రన్ ఆర్ లెస్ ఎఫెక్టెడ్ అని వన్ ఆఫ్ ద థియరీ, దేర్ ఇన్నెట్ ఇమ్యూనిటీ అలా లో ఇమ్యూనలాజికల్ రెస్పాన్స్ ఈజ్ మచ్ బెటర్ దెన్ మేబీ సమ్ ఆఫ్ ద అడల్ట్స్ అని ఒక థియరీ ఉందండి. ఓకే, ఇప్పుడు కొంతకాలం నెబులైజర్స్ అలాంటి కొంతకాలం అవాయిడ్ చేస్తే బెటర్ అంటున్నారు, దానిలో ఏంటంటే ఫ్యాక్ట్ ఏముందంటారు? ఇప్పుడు నెబులైజేషన్స్ ఇచ్చేటప్పుడు అండి బాగా ఎరోసాల్స్ అంటే మనకి ఎరోసాల్ అంటే ఏంటంటే మనం దగ్గినా తుమ్మినా ఎనీథింగ్ సీక్రెటింగ్ ఫ్రమ్ యువర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఆర్ థ్రోట్ నుంచి వచ్చి దాని సీక్రెషన్స్ని ఎరోసాల్ అంటారు. అవి కదా ఎక్కువగా వస్తాయి అన్నమాట. సో దాని మూలాన సపోజ్ ఎనీవన్ హ్యావింగ్ చెస్ట్ ఇన్ఫెక్షన్స్ అండ్ స్పెషలీ ఇలాంటి వైరస్ ఇన్ఫెక్షన్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్, సో అది మీకు చుట్టూ ఉన్న వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో స్పెషలీ హాస్పిటల్ కానివ్వండి ఇంట్లో కానివ్వండి ఎప్పుడైతే కరోనా వైరస్ పేషెంట్ లా ట్రీట్ చేసేటప్పుడు మేము నెబులైజర్ కానీ ప్లస్ నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ HFNC అని హై ఫ్లో నెజల్ క్యాన్ ఇలాంటివి కొద్దిగా అవాయిడ్ చేస్తున్నాము, మోర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ద సరౌండింగ్ పీపుల్, సో దట్ ఈ ఎరోసాల్ ఎక్కువ జనరేట్ అయ్యి సరౌండింగ్ పీపుల్ ఎక్కువగా ఇన్ఫెక్ట్ కాకుండా ఉండడానికి. హైదరాబాద్ నుంచి ఆశా గారు. ఆశా గారు చెప్పండి. మీ పాపకి 9 ఇయర్స్ మేడం. మా పాప మేడం చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. పాపకి కొంచెం హెల్త్ బాగాలేదు మేడం, 9 ఇయర్స్ పాప. ఓకే, ఇక్కడ గొంతంత ట్రాన్స్ఫర్ లాగా అయ్యి రెడ్ గా అయిపోయినాయి. ఓకే సార్ చెప్పండి అమ్మా. పాపకి ఇక్కడ రెడ్ గా అయిపోయింది, లోపల 4 పగిలింది, ఫుడ్ తినట్లా కొంచెం సరిగా అయింది. ఫీవర్ కూడా ఉందా అమ్మా? 9 ఇయర్స్ పాప. ఫీవర్ కూడా ఉందా? ఫీవర్ లేదు సార్, ఓన్లీ 4 గంట రెడ్ గా అయిపోయి పగిలిపోయింది, లిప్స్ పగిలిపోయింది. ఫీవర్ లేదు సార్, ఫీవర్ లేదు, ఫీవర్ లేదు సార్, ఫీవర్ లేదు. థ్రోట్ మరి టాన్సిల్స్ అని ఎలా అనుకుంటున్నారు మీరు? థ్రోట్ థ్రోట్ రెడ్ గా ఉంది అంటున్నారు మీరు? థ్రోట్ రెడ్ గా ఉంది అంటున్నారు మీరు? థ్రోట్ లోపల రెడ్ గా పైన రెడ్ గా ఇంత అయింది సార్ బాగా. ఎన్ని రోజుల నుంచి ఉంది అమ్మా ఇది? ఎన్ని రోజుల నుంచి ఉంది ఇది? ఒక 4 డేస్ 5 డేస్ సార్. ఓకే మరి ఒక దీన్ని ఒక పని చేయొచ్చు. మరి నార్మలీ ఇప్పుడు ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి హాస్పిటల్కి వచ్చే అవసరం లేదు. చాలామంది ఇలాంటి పిల్లల్ని వీడియో కన్సల్టేషన్ ద్వారా చూస్తున్నాము. బికాస్ ఎప్పుడైతే మీరు థ్రోట్ రెడ్ అన్నారు లేకపోతే టంగ్ రెడ్ ఉంది, దీనికి ఒక్కొక్కసారి డెఫిషియన్సీస్ మూలాన కూడా అవుతుంది, ఏమైనా ఇన్ఫెక్షన్ మూలాన కూడా అవ్వచ్చు. సో దీన్ని మనము ఫొటోస్ చూసి ఇది ఇన్ఫెక్షనా లేకపోతే ఏమైనా డెఫిషియన్సీ చూసి దాని ప్రకారం మనం మెడిసిన్స్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఇట్లాంటి దానికి ఇప్పుడు మేము స్పెషల్లీ సపోజ్ నేను రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఉన్నాము, మేము వి స్టార్టెడ్ వీడియో కన్సల్టేషన్ సర్వీసెస్. సో ఇంటి నుంచి హాస్పిటల్కి వచ్చే అవసరం లేదు టు రిడ్యూస్ క్రౌడింగ్ ఇన్ ద హాస్పిటల్. మన ఇంటి దగ్గర నుంచే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు, మీ పాపని చూపించచ్చు, అలాగే తన టంగ్ ఎలా ఉంది థ్రోట్ ఎలా ఉంది దాని ఫొటోస్ చూసి వీడియో చూసి మీకు సరైన మెడిసిన్స్ మనం ఇవ్వచ్చు. సో దీని అయిపోయిన తర్వాత యూ కెన్ షేర్ ద నంబర్ టు యూ, ఆ నంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయండి,
ఆ థ్రోట్ ప్లస్ మీ టంగ్ ది ఫోటోగ్రాఫ్స్ చూసి మీకు సరైన మెడిసిన్స్ మీకు చెప్తామమ్మా. అది ఇన్ఫెక్షనా డెఫిషియన్సీయా చూసి దాని మెడిసిన్స్ మీకు చెప్తాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత పిల్లల్లో ఎమర్జెన్సీస్ ఉంటాయి అండ్ పిల్లల్లో కరోనా లక్షణాలు పెద్దలతో కంపేర్ చేస్తే ఏమైనా డిఫరెంట్గా ఉంటుంటాయా? అండ్ రెయిన్బో అంటే మదర్ అండ్ చైల్డ్ కేర్ తీసుకుంటారు కదా, అంటే మీరు అండ్ వచ్చే వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా కేర్ ఏమైనా తీసుకుంటారా డిస్కస్ చేద్దాం. హెల్త్ ఫైల్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. రెయిన్బో హాస్పిటల్స్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ దినేష్ కుమార్ చిట్లా గారితో పిల్లల్లో కరోనా లక్షణాలు ఎలా ఉంటాయి, ఎమర్జెన్సీస్ ఎలా ఉంటాయి, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది, రెయిన్బో హాస్పిటల్స్లో స్పెషాలిటీస్ వివరాలను అడిగి తెలుసుకుంటాం. పిల్లల్లో కరోనా లక్షణాలు పెద్దలలాగా డిఫరెంట్గా ఉంటాయా, ఒక్కొక్కసారి టోస్ నల్లబడడం కూడా ఒక ఇండికేషన్ అని రకరకాల న్యూస్ వస్తూ ఉంటాయి, వాళ్ళలో ఏమైనా డిఫరెంట్గా ప్రజెంట్ అవ్వచ్చు అంటారా? చిన్నపిల్లల్లో సింప్టమ్స్ కంపేర్ టు అడల్ట్స్ ఫీవర్ కోల్డ్ కఫ్ ఈజ్ అ కామన్ సిమ్టమ్స్ అన్నారు. నియర్లీ 80% ఆఫ్ చిల్డ్రన్లో ఫీవర్ కోల్డ్ కాఫ్ ఈజ్ అ కామన్ సిమ్టమ్ అనమాట. ఒక 10% ఆఫ్ పాపులేషన్లో కొద్దిగా వామిటింగ్, లూజ్ మోషన్స్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. దట్ ఈస్ వాట్ మన స్పెషలీ కొన్ని చైనా నుంచి యుఎస్ నుంచి వచ్చిన స్టడీస్ చెప్తాయి. చిన్నకి లూజ్ మోషన్స్ కూడా అవ్వచ్చు, కొందరికి హార్ట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు. మయోకార్డైటిస్ లాగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి హార్ట్ బాగా ఫాస్ట్ కొట్టుకుంటాము అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. బ్లీడింగ్ టెండెన్సీ కొద్దిగా సీవియర్గా ఉన్న వాళ్ళకి అలాంటివి ఉన్నాయి అనమాట. కానీ కంపేర్ టు అడల్ట్స్ సీవియర్ సింప్టమ్స్ చిన్నపిల్లల్లో చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఓన్లీ 10% ఆఫ్ ద చిల్డ్రన్కి సీవియర్గా ఉంటాయి, దాంట్లోంచి 85% బాగా క్రిటికల్గా ఉంటారు. సో 85% ఆఫ్ చిల్డ్రన్ ల్యాండ్ అప్ ఇన్ ఐసీయూ. అందువలన మీరు చిన్నపిల్లలు డెత్ అయ్యి చాలా చాలా తక్కువగా ఉన్నాయి. సో అందుకని మీకు ఐసీయూ రిక్వైర్మెంట్ చిన్నపిల్లలు చాలా తక్కువగా ఉంది. సో దట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ అడల్ట్ అండ్ చిల్డ్రన్ ఏంటంటే సీవియర్ సింప్టమ్స్ ఆర్ వెరీ లెస్ ఇన్ చిల్డ్రన్ అని వీ కెన్ డిస్కస్. టో డిస్కలరేషను ఈజ్ వెరీ రేర్ అండి, చాలా కొన్ని కొందరు పిల్లల్లో చూశారు ఇన్ సమ్ ఆఫ్ ద స్టడీస్ ఫ్రమ్ ఇటలీ అండ్ అదర్ థింగ్స్. బట్ అది కామన్ ప్రెజెంటేషన్ అని ఐ వోంట్ సే. ప్రతి డిసీజ్కి సమ్టైమ్స్ ఏటిపికల్ ప్రెజెంటేషన్ ఉంటుంది అండ్ ఐ వోంట్ సే దట్ ఈస్ అదే మన వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఉంటుందని. బట్ మోర్ కామన్ నియర్లీ అంటే అనలైజింగ్ ఎవరైతే పాజిటివ్ ఉన్నారో ఫీవర్ కోల్డ్ కాఫ్ ఈజ్ అ వెరీ కామన్ ప్రెజెంటేషన్. దాని తర్వాత హెడ్ ఏక్, బాడీ ఏక్, సమ్టైమ్స్ వామిటింగ్, లూజ్ మోషన్స్ అనే సిమ్టమ్స్ చాలా కామన్గా చూస్తాము. వెన్ ఫీవర్ హై గ్రేడ్గా ఉండి, బ్రీతింగ్ ఫాస్ట్గా ఉండి, ఇంటేక్ తక్కువ అవుతుంది, దిస్ ఆర్ ద సైన్స్ దట్ యునో చైల్డ్ ఈస్ గెటింగ్ సీరియస్ అండ్ దట్ ఈస్ వెన్ మనకి ఎప్పుడు ఐసీయూ అవసరం పడుతుంది, ఆక్సిజన్ అవసరం రిక్వైర్మెంట్ అవుతుంది. దట్ ఈస్ వెన్ వీ నో దట్ ఈస్ సీవియర్ ఇన్ చిల్డ్రన్. దేవేందర్ గారు కాల్ చేద్దాం. దేవేందర్ గారు మేడం నమస్కారం. మేడం నమస్తే అండి, చెప్పండి. టీవీ వాళ్ళని తగ్గించి క్లియర్ గా ఫాస్ట్ గా అడగండి డాక్టర్ గారిని మీ క్వశ్చన్. మేడం నమస్కారం. మేడం నమస్కారం చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం చెప్పండి సార్. చెప్పండి దేవేంద్ర గారు, వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? మీ ప్రశ్న ఏంటి? టీవీ వాల్యూమ్ తగ్గించి క్లియర్గా ఫాస్ట్గా అడిగితే మీకు సమాధానం దొరుకుతుందండి. మీరు టీవీ వాల్యూమ్ పెట్టుకుంటే మీ వాయిస్ మీకు వినపడుతూ ఉంటుంది. సరే అండి, పిల్లల్లో అంటే వ్యాక్సిన్స్ ఉంటుంటాయి, క్యాచప్స్ ఉంటాయి అండ్ నియోనాటల్ చెకప్స్ ఉంటుంటాయి, ఇలాంటివన్నీ ఇప్పుడు కొంతకాలం పోస్ట్ పోన్ చేసుకోవచ్చా? చూడండి, ఇప్పుడు న్యూబార్న్ పుట్టిన తర్వాత వ్యాక్సిన్స్ అయితే ఇమీడియట్గా ఇచ్చేస్తామండి. సాధారణ డెలివరీ అయిపోయిన తర్వాత బీసీజీ, పోలియో, హెపటైటిస్ బి పుట్టిన డెలివరీ ఎక్కడైతే ప్లేస్ ఉంటుంది అక్కడ అందరికీ వ్యాక్సిన్స్ ఇచ్చేస్తారు. కానీ ఇప్పుడు ఇంతకు ముందు కొన్ని ఏదైతే ఎపిడెమిక్స్ వచ్చినాయి, నాట్ పాండమిక్ అని ఎబోలా వచ్చింది, ఎలాంటి ఎపిడమిక్స్ వచ్చినప్పుడు చూసినాం, మనం వ్యాక్సిన్స్ మరీ ఎక్కువ పోస్ట్పోన్ చేస్తే వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజ్ పెరిగిపోతాయి. స్పెషలీ థింగ్స్ లైక్ మీజల్స్ అలాంటివి బాగా పెరిగిపోయినాయి అనమాట. సో కొత్త సిడిసి రికమెండేషన్ ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ ఫేర్ రికమెండేషన్ ఏంటి అంటే వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ మనం వీ షుడ్ అవాయిడ్. సో వీ షుడ్ కంటిన్యూ విత్ ద వ్యాక్సినేషన్ యాజ్ మచ్ ఎస్ పాసిబుల్. సో వాట్ మ్యాస్ వ్యాక్సినేషన్స్ అవాయిడ్ చేయాలి, కానీ వ్యాక్సినేషన్ రెగ్యులర్ ప్రోగ్రామ్ వీలైనంత వరకు మనం అంటే ఒక 1-2 weeks కొద్ది పోస్ట్పోన్ అవుతే పర్వాలేదు, కానీ బట్ వీ షుడ్ నాట్ సార్ట్ ఆఫ్ పోస్ట్పోన్ ఇన్డెఫినెట్లీ. సో దట్ ఈస్ వన్ రికమెండేషన్. కానీ స్పెషల్లీ చిల్డ్రన్ లెస్ దెన్ 24 months దే షుడ్ ఎన్ష్యూర్ దట్ దే టేక్ ఆల్ దేర్ వ్యాక్సిన్స్, స్పెషల్లీ ప్రైమరీ వ్యాక్సినేషన్స్, మీజల్స్ మమ్ రుబెలా వ్యాక్సినేషన్స్, ఇవి మనము పోస్ట్పోన్ చేస్తాం, అవాయిడ్ చేసుకుంటే బెటరు. వ్యాక్సిన్స్కి వచ్చినప్పుడు, ఏదైతే హాస్పిటల్కి వచ్చినప్పుడు, సాధారణంగా చాలా హాస్పిటల్ స్ట్రాటజీస్ ఏం చేశారంటే కొన్ని స్పెసిఫిక్ వ్యాక్సినేషన్ డేస్ ఆర్ వ్యాక్సినేషన్స్ టైం పెట్టారు, ఆర్ సోషల్ డిస్టెన్సింగ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ వ్యాక్సినేషన్స్. అంటే అక్కడ రష్ లేకుండా
స్పెసిఫిక్ వ్యాక్సినేషన్ సార్ట్ ఆఫ్ రూము, అక్కడ కూడా రష్ లేకుండా వేను పేషెంట్ని టైం టు టైం పిలుస్తాము, అలాంటి జాగ్రత్త తీసుకోవాలి. సో ఓవర్ క్రౌడింగ్ అవాయిడ్ చేసుకుంటే సో దట్ చిల్డ్రన్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ అదర్ డిస్. అంటే ఉట్టి ఒకటే జబ్బు కాదు కదా, మన ఉట్టి కోవిడ్ 19 కాదు, పిల్లలకి వేరే జబ్బులు కూడా ఉన్నాయి. సో ఆ జబ్బులు రాకుండా కూడా చూసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ. తిరుపతి గారు కాల్ చేద్దాం. తిరుపతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మేడం, మా బాబు వచ్చేసి 9 ఇయర్స్ బాబు, 8 to 9 ఇయర్స్ మధ్యలో ఉంటాడు. ఓకే. మామూలుగా ఏంటంటే ఈ 4-5 డేస్ నుండి ఎక్కువ అన్నం తినడం లేదు సార్. ఓకే. హలో, చెప్పండి. అన్నం తినడం లేదు. ఓకే. దాంతోపాటు వీక్ అయిపోయి డల్ అవుతుంది సార్. జ్వరం ఏమైనా ఉందా అండి? జ్వరము జ్వరం లేదు, కాఫ్ లేదు, కూల్ చది కూడా ఏం లేదు సార్. అట్లా వామిటింగ్, లూజ్ మోషన్స్ అట్లా ఏమీ లేదు? వామిటింగ్ లేదు, లూజ్ మోషన్స్ కూడా లేవు. కాకపోతే ఫుడ్ తీసుకోవడం లేదు, ఎంత మంచి కరెంట్ పెట్టినా తినడం లేదు. ఓకే. జస్ట్ ఫుడ్ మిగతా ఏమైనా తీసుకుంటున్నాడా మామూలువి? ఏంటి సార్ ఏమంటారు? రెగ్యులర్ మామూలు బ్రేక్ఫాస్ట్ అలాంటి తీసుకుంటున్నాడా, ఉట్టి లంచ్ డిన్నర్ తీసుకోవట్లేదా, ఎలా ఉంది? మామూలుగా పాలు చాయ ఇవే తాగుతుంది, దాని ఏమన్నా బ్రెడ్ అట్లాంటి పెట్టుకోవడానికి ఇష్టపడతాడు. యూరిన్ ఏమైనా ఎల్లోగా ఉందా? కళ్ళులో ఏమైనా జాండిస్ అలా ఏమైనా ఉందా సింప్టమ్స్? లేదు సార్, అట్లేం లేదు. కొంచెం మనిషి వైట్ గా అనిపిస్తుంది, వైట్ గా. మీ బాబు జనరల్ హెల్త్ బాగుంటుందా? అయితే ఏమైనా ఏమైనా జబ్బు వేరే ఏమైనా ఉండేవా మామూలుగా ఇంతకు ముందు వరకు అంతా బాగానే ఉన్నాడా? అవును, ఇంతకుముందు ప్రాబ్లం ఉంది సార్. ఇంతకుముందు ఈజీ తీపిస్తే బ్రెయిన్ లో కొంచెం ప్రాబ్లం ఉంది అని ఒక రెగ్యులర్ కోర్స్ వాడుతున్నాం. సో ఫిట్స్ కోర్స్ వాడుతున్నారా మీరు? అవును సార్, అవును సార్, 3 ఇయర్స్ వాడమన్నారు డాక్టర్. ఇప్పుడు ఫిట్స్ ఏం మెడిసిన్ వాడుతున్నారు మీరు? వాల్పరిన్ అనే ఒక మెడిసిన్ వాడుతున్నాం సార్. ఓకే. అవే ఒక్కొక్కసారి వాల్పరిన్ ములాన లివర్ కొద్దిగా ఒక్కొక్కసారి ఎఫెక్ట్ అవుతుంది సార్. లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించండి మీరు. వాల్పరిన్ ములాన ఒక్కొక్కసారి లివర్ ఎఫెక్ట్ అవుతుంది, ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించండి. దాని ములాన కూడా ఆకలి తగ్గుతుంది అనమాట. LFT చూసిన తర్వాత దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తారు. సో మీ ఇంటి దగ్గర ఏమైనా ల్యాబ్ అలా ఉంటే ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకోండి. రామకృష్ణ గారు కాల్ అండి. రామకృష్ణ గారు, హలో. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే నమస్తే రామకృష్ణ గారు. సార్, నేను చాలా మా అమ్మాయితో చాలా సఫర్ అవుతున్నా సార్. అసలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నా సార్. అమ్మాయికి ప్లేట్లెట్ డౌన్ అయిపోయింది సార్. మొత్తం టోటల్ గా డిటెక్షన్ మొత్తం 0 చూపెడుతుంది. ఓకే. ఎంత వయసు అండి అమ్మాయి? 10 ఇయర్స్ సార్ మా పాపకి. ఎన్ని రోజుల నుంచి ఈ ప్రాబ్లం ఉందండి? ఇది 4 మంత్స్ నుండి సార్. మేము రెయిన్బోలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం సార్. ఓకే. చాలా సఫర్ అవుతున్నాం సార్. దీనికి పరిష్కారం అసలు అసలు ఇండియాలో ఉందా లేదా నాకు ఒక ఫీల్. అంటే ఉట్టి ప్లేట్లెట్స్ తగ్గినేవా అండి మీకు? తెల్ల రక్త కణాలు ప్లస్ ఇవి కూడా బాగానే ఉన్నాయా? వైట్ సెల్ కౌంట్స్ ఎలా ఉన్నాయి? డబ్ల్యూబీసీ కౌంట్ ఓకే సార్. అది మామూలుగా ప్లేట్లెట్స్ మొత్తం 0 డిటెక్షన్ చూపెడుతుంది. ఇప్పుడు ఎల్త్రోంబా తాగానే ఒకటి మెడిసిన్ యూజ్ చేస్తున్నారు. ఓకే మేడం. ఇది కొన్ని ఆటోమిన్ కండిషన్స్ ఉంటాయండి, ఐటీపీ లాంటివి ఉంటాయి కండిషన్స్ అనమాట. దానికి ఇప్పుడు మీకు చూసే డాక్టర్ శిరీష తను చాలా రినౌండ్ స్పెషలిస్ట్ అండి ఇండియాలో, పీడియాట్రిక్ బ్లడ్ స్పెషలిస్ట్ అనమాట. దీనికి మన బాడీలో ఉన్న ప్లేటెట్స్ డిస్ట్రాయ్ అయిపోతుంటుంది, ప్రొడ్యూస్ అయినవి. దానికి స్టిమ్యులేట్ చేస్తానికి మీకు మేడం ఇమ్యునోగ్లోబులిన్స్, స్టిరాయిడ్ ప్లస్ ఈ ఇంజెక్షన్స్ ఇచ్చుంటారు. ఒక్కొక్కసారి 6 మంత్స్ ఆర్ లాంగర్ టైం కూడా తీసుకుంటుంది రికవర్ అవుతానికి. మీరు మేడం చెప్పినట్టు ఫాలో అవ్వండి. దీని తప్ప వేరే మార్గం లేదండి. సారీ దట్ అన్ఫార్చునేట్లీ మీ అమ్మాయికి జబ్బు వచ్చింది. ఇట్ ఈస్ ఎ సీరియస్ డిసీజ్, కానీ మెడికేషన్స్ మాత్రం ఇవే తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు ఎవరైనా బయటకు వెళ్లకుండా ఉండడమే బెటర్. ఎంతవరకు వీలైతే అంత ఇంట్లోనే ఉండాలి. అంటే తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చినప్పుడు పిల్లల్ని కూడా బయటకు తీసుకొస్తే, ఒకవేళ హాస్పిటల్కి అయినా వాళ్ళకు కూడా మాస్క్ పెట్టి తీసుకొస్తే బెటర్ అంటారా? యా తప్పకుండా. ఇప్పుడు చాలామందికి స్టడీస్ ఉండేవి, మీరు మాస్క్ పెట్టుకుంటే, సపోజ్ మీకు జబ్బున్నా ఎదురోడికి జబ్బున్నాయి, ఎవ్రీ వన్ వేర్స్ మాస్క్ అనుకోండి, రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఇస్ వెరీ వెరీ లెస్. అందుకనే ఎనీ వన్ చిల్డ్రన్ మోర్ దెన్ 2 ఇయర్స్ ఉన్నారనుకోండి, మోర్ దెన్ 2 ఇయర్స్ ఉన్నారు, లెస్ దెన్ 2 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాస్క్ పెట్టుకోలేరండి. దే డోంట్ కీప్ అనమాట. సో వాళ్ళు తీసేస్తారు బికాస్ దే డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. సో సాధనాలు కవర్ చేసుకొని దే ఆర్ క్లోజ్ టు అస్, సో వాళ్ళకి ఎక్స్పోజర్ తక్కువగా ఉంటుంది. కానీ లెస్ దెన్ 2 ఇయర్ కాకుండా మోర్ దెన్ 2 ఇయర్ అందరికీ మాస్క్ పెట్టి బయట తీసుకొస్తామే ఇంపార్టెంట్. అది ఒకటి, వాళ్ళకి మనము ప్రాపర్గా చెప్పి తేగునో, వాళ్ళ దే విల్ అండర్స్టాండ్ ఆల్సో, దే గెట్ ట్రైన్డ్ ఆల్సో.
అందరు ఎందుకు వేసుకుంటున్నాం మాస్క్. అండ్ సాధారణ అడల్ట్ మాస్క్ వేసుకుంటూ చూస్తాం, దే ఆల్సో ట్రై టు ఫాలో. ఐ సా సమ్ 1.5 ఇయర్ చైల్డ్ ఆల్సో ట్రైంగ్ టు వేర్ మాస్క్ అండ్ రన్నింగ్ అరౌండ్ అండ్ మాట్ సార్. సో ఇట్ ఈస్ అ గుడ్ హ్యాబిట్ టు టీచ్ దెమ్. అంటే సరదాగా కొంచెం ట్రై చేయొచ్చు, కానీ హ్యాబిట్ లాగా ఉండడం కష్టమేమో పిల్లల్లో. జస్ట్ బయటకు వచ్చినప్పుడే బికాస్ ఏమవుతుంది, అండ్ మోర్ స్పెషలీ మోర్ దెన్ 2 ఇయర్స్ ఓల్డ్ కి, ఎందుకంటే మనకు తెలియదు వాళ్ళు ఎక్కడ పరిగెట్టుకుంటే ఎక్కడికి వెళ్తారు, అండ్ ఏమేమి టచ్ చేస్తారు, ఎవరైనా దగ్గరికి వెళ్ళినప్పుడు దగ్గరనుకోండి వాళ్ళకి వచ్చేసింది అనుకోండి, అండ్ నాట్ ఓన్లీ ది రిస్క్ టు దెమ్ అండ్ ట్రాన్స్మిటింగ్ టు ద రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్. అందుకని ఇప్పుడు చాలా మందికి ఇన్స్ట్రక్షన్స్ సార్ బయటకు వస్తున్నారంటే మాస్క్ తీసుకుని వెళ్ళి. ఓకే, అంటే వన్ గుడ్ థింగ్ మీరు ఇందాక నుంచి చెప్తున్నట్టుగా వాళ్ళలో చాలా వరకు ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ ఇమ్యూనిటీ తోటి ఈ కరోనాకు గురి కావట్లేదు. కానీ కొన్ని పాజిటివ్ కేసెస్ కూడా చూస్తున్నాం కాబట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ మోడాలిటీ కూడా డిఫరెంట్గా ఉంటుందేమో. ఇప్పుడు ట్రీట్మెంట్ మొడాలిటీస్లో అండి, ఈ సాధారణంగా మరీ అగ్రెసివ్గా అడల్ట్స్ లాగా వెళ్ళరు, కానీ మెడికేషన్స్ సిమిలర్గా అదే వాడుతున్నారు. హైడ్రాక్సిక్లోరిక్విన్, అజిథ్రోమైసిన్ ట్రీట్మెంట్ అని, ఈ ప్లాస్మా థెరపీ అని, అవసరం పడితే యాంటీ రెట్రోవల్లోపినావేరు, ఈ కాంబినేషన్స్ చిన్నపిల్లల్లో వాడుతున్నారు. అది గ్రేడెడ్ ట్రీట్మెంట్ అనమాట. ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు ఎలా వెంటిలేట్ చేయాలి పిల్లలకి ఆర్ పెద్దోళ్ళకి, దాంట్లో మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. యాజ్ సైన్స్ ఈజ్ ఇవాల్వింగ్ మోర్ అండ్ ఎక్కువ ఎక్కువ పిల్లల్ని మనం ఎట్లయితే గుర్తిస్తున్నాము, అడల్ట్స్ని గుర్తిస్తున్నాము, ఎవరికైతే COVID-19 పాజిటివ్ ఉంది, సైన్స్ ఏం చేస్తుందంటే మరీ అందరినీ వెంటిలేటర్ మీద కాకుండా మోర్ సార్ట్ ఆఫ్ గో ఫర్ యూనో నాన్ అగ్రెసివ్ ట్రీట్మెంటు, అలా ఆక్సిజనేషన్ బాగా మెయింటైన్ చేయండి, అండ్ సమ్ ఆఫ్ ద మెడిసిన్స్, కొన్ని కొత్త మెడిసిన్స్ వచ్చినాయి లైక్ రెమెడిసివర్ వచ్చింది, ప్లాస్మా థెరపీ వచ్చింది, ఇవి ప్రాబబ్లీ విల్ హెల్ప్ ఇన్ రిడ్యూసింగ్ ద బర్డన్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఎంత వేడిగా ఉంటే అంత బెటర్ అని ఏసీస్ వేసుకోవడానికి భయపడుతున్నారండి. అంటే పిల్లలు కూడా బాగా అలవాటు పడిపోతున్నారు ఏసీస్. ఇప్పుడు అవి లేకుండా నిద్రపోకుండా ఉండే పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకి ఇవి అర్థం కావు. అంటే అసలు ఏసీలో పడుకోవడం అంత ప్రమాదకరమా, అంటే టెంపరేచర్స్ లోగా ఉంచడం అంత ప్రమాదకరమా ఈ ప్రస్తుత ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో? ఇప్పుడు ఒకప్పుడు అండి, ఐ థింక్ మార్చ్లో ఎవ్రీవన్ వాజ్ హోపింగ్ ఏంటంటే మన సమ్మర్ వచ్చేస్తే మన ఇండియా విల్ బి ప్రొటెక్టెడ్ బికాస్ ఈ కరోనా వైరస్ హాట్ వెదర్కి సర్వైవ్ కాదేమో అని ఎవ్రీవన్ వాజ్ హోప్ఫుల్ అబౌట్ ఇట్. కానీ నౌ ఇట్ ఈస్ ప్రెటీ క్లియర్ కి కరోనా వైరస్ డజంట్ ఎఫెక్ట్ ద టెంపరేచర్, వోంట్ ఎఫెక్ట్ కరోనా వైరస్ అని. సో ఇట్ ఈస్ ఈ లోవర్ టెంపరేచర్ నౌ మోర్ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ యూ సీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని గురించి 24 డిగ్రీస్ పెట్టుకుంటే ఇస్ ఫైన్ అండి, దట్ ఈస్ క్వైట్ కంఫర్టబుల్ టు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఓకే, 24 డిగ్రీస్ అండ్ 24 to 26 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈస్ ఏ క్వైట్ కంఫర్టబుల్ అనమాట. సో నౌ ద టెంపరేచర్స్ కంటే ముందు ఏసీస్ క్లీన్ గా మెయింటైన్ చేసుకోవడం అది ఇంపార్టెంట్ ఏమో. ఎవ్రీ ఇయర్ సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు అందరికి వి ఆస్క్ దెం టు గెట్ ద ఎయిర్ ఏసీ గెట్ క్లీన్ ద ఫిల్టర్స్ అనమాట, బికాజ్ దాంట్లో లేకపోతే డస్ట్ అవే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో ఎయిర్ ఫిల్టర్స్ అవన్నీ క్లీన్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. అండ్ ద రీజన్ టు నాట్ టు రిడ్యూస్ టెంపరేచర్ నౌ టు లెస్ దెన్ 24 ఈస్ టు రిడ్యూస్ ద ఎలక్ట్రిక్ కన్సంప్షన్, బికాస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కన్సంప్షన్. సో హౌ డూ వి, అందుకని ఒక కొత్త రికమెండేషన్ ఐ సీన్ రీసెంట్లీ, సెట్ ఆఫ్ ట్రై టు మెయింటైన్ అట్ 24%, 24 డిగ్రీ పెట్టి చేస్తే అట్లీస్ట్ 6% కన్సంప్షన్ విల్ రిడ్యూస్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇంకోటి ఎంత వేడిగా తింటే అంత మంచిదనే ఆహారం పెద్దవాళ్ళు తినడానికి ట్రై చేస్తున్నారండి, పిల్లలకు కూడా వేడివేడిగా పెట్టడానికి ట్రై చేస్తున్నారు. అంటే అలాగా వేడి ఆహార పదార్థాలు తీసుకోవడం అనేది కొంతవరకు సేఫ్ అంటారా? అంటే boiling, heating and everything will help in sort of, you know, it makes it more sort of, you know, sterile, and that is important anamata. Kani there is nothing that, you know, meeru anni heat gaane tinalani avasaram kaadu. So chinna pillalu, you know, mari vedi vedi kaakunda warm ga tinpiste sari, it is fresh ga tinadam important. Fresh is important, and before you cook, cleaning and washing them is very important. ఓకేనండి డాక్టర్ దినేష్ గారు, పిల్లల్లో కరోనా ఎలా ఉంది, వాళ్ళ సింటమ్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి వేరియేషన్స్ ఉంటాయండి, ట్రీట్మెంట్ అప్రోచ్ ఎలా ఉంటుంటుంది, అసలు పిల్లల సమాధర్ కేర్ ఎలా తీసుకోవాలి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి దూరంగా ఉంచాలంటే, అండ్ ఏసీస్ అలాంటివి ఎలాగా క్లీన్గా మెయింటైన్ చేస్తే బెటర్, ఈ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్. ఇలాంటి ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. నమస్తే.